బిజినెస్ ఏదైనా మేము మా ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము. మీకు కోళ్ల ఫారం, డైరీ ఫారం, గొర్రెలు లేక మేకల ఫారం, పెట్స్ అండ్ బర్డ్స్ ఫారం, ప్రొడక్ట్ తయారీ బిజినెస్, గృహోపకరణాల బిజినెస్, సేంద్రియ వ్యవసాయం, సీడ్స్ అండ్ ప్లాంట్ సెల్లింగ్ బిజినెస్, ఇలా ఎన్నో రకాల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మా ఛానల్ ద్వారా ప్రకటనలు ఇవ్వబడును. బిజినెస్ మీది, పబ్లిసిటీ మాది. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7799239931. వాట్సాప్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ. నా వెనుక కనపడుతున్నటువంటి మొక్క అశ్వగంధ. దీన్ని గిరిజనులు డొమ్మడోలు గడ్డ అంటారు. అశ్వగంధ డొమ్మడోలు గడ్డ అని కూడా అనొచ్చు. ఇది ఇండియన్ పెన్సిలిన్ అని ఇంగ్లీష్ వాళ్ళు పేరు పెట్టారు. దీని మీద 1974లో కొప్పుల హేమాద్రి గారు అని చెప్పి ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ని వివరించినటువంటి, కొత్త కొత్త ప్లాంట్స్ మీద ఏం జరుగుతుందో పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆయన చాలా ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన. ఆయన దీని గురించి కూడా చాలా వివరంగా రాశారు, ఇండియన్ పెన్సిలిన్ అనే దాని గురించి. దీని గురించి అమెరికన్స్ దీని మీద 1964లో పరిశోధన చేసి చాలా అద్భుతమైనది, 26 రకాల ప్రత్యేకమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి ఈ మొక్కకి అని చెప్పారట. అప్పటి నుంచి కూడా ప్రపంచం చాలా గుర్తింపు పొందింది. ఇప్పుడు వ్యవసాయాల్లో ప్రత్యేకించి అశ్వగంధన వేస్తున్నారు, పెంచుతున్నారు. దీన్ని వేయడానికి అటుకి కొంచెం ఖర్చు అవ్వమంటారు, అయితే కానీ ఎకరానికి కాస్త ఇంచుమించుగా 1.5 నుంచి 3 లక్షల వీలును బట్టి అమ్ముతున్నారు. అంత ఆదాయం వస్తుంది ఇది. ఇది ఎక్కువగా తమిళనాడు వాళ్ళు ఎక్కువ పంట పండిస్తున్నారు. ఇది మన ఇండియా అంతా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీనిలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే స్త్రీకి అండాన్ని, పురుషుడికి శుక్రాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది వాడుకున్నట్లయితే పాలు పట్టుకు బెల్లంతో దీన్ని కలిపి 2 పూట్లో తాగుతున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఇండియన్ పెన్సిలిన్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆకులు ఈ మధ్య క్యాన్సర్ గడ్డతోటి వచ్చి చాలా బాధపడుతుంది అని అంటుంటే ఆ అమ్మను రోజు ఒక ఆకు తినమని, అక్కడ ఎక్కడైతే గడ్డ ఉందో ఇక్కడ ఉందో సరిగ్గా రంది అంత క్యాన్సర్ దానికి అలా పెట్టుకుంటామంటే పెరగడం లేదు, ఆగిపోయింది. అంతే ఇక ఇంగ్లీష్ వైద్యులు వెళ్ళి ఇకేమీ చేయటానికి లేదమ్మా, ఇకేం చేసినా కానీ నువ్వు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు దీనికి, అలాగిలాగని మరి ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు నాకు తెలియదు. సాధారణంగా చాలా పేద ఇంటి బిడ్డ ఆవిడ అలాగే వస్తూ పట్టుకెళ్తూ ఉంటుంది, బాగా తగ్గుతుంది. ఇండియన్ పెన్సిలిన్ అనేది దీని ప్రత్యేకత. ఇది మీకు ఇంకొక విశేషం చెప్పాలి, ప్రత్యేకించి రూట్స్ తీసుకొని ఆవుపాలలో ఉడకబెట్టి చక్కగా ఆరబెట్టి పొడి చేసి తీస్తే చాలా సువాసనతో కూడి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది ఇక్కడికి రావడానికి ఆయన రామ్మూర్తి గారు, ఈ సైట్ ఓనర్ గారు నా దగ్గరకు వచ్చి ఎలా తయారు చేయాలి ఏంటంటే ఇవన్నీ చెప్పాను, నా దగ్గర ఉన్న ఇత్తనాలు ఇచ్చాను, ఆ ఏళ్ళు కూడా తీసుకొని తయారు చేసుకొని ఇలాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా ఈ మధ్య 2 ఏళ్ళ అనంతరం కూడా ఆ గుమ్మగుమ్మలు తగ్గలేదు, ఆ వాసన తగ్గలేదు, ఆ మెడిసినల్ పవర్ ఉంది దానిలోనని చెప్పి గుర్తించి దాన్ని అలాగే అవసరం వచ్చిన వాళ్ళకే ఇచ్చాము ఇప్పుడు కూడాను. ఇది చాలా బాగా శ్రద్ధగా వాడుకుంటున్నారు. ఆకులు వాడుతున్నారు, ఇప్పుడు కాండం వాడుతున్నారు. ఇత్తనాలు చాలా చిన్నగా ఉంటాయండి, వంగ గింజలు ఉంటాయి, ఆ రూపంలో కనపడితే కానీ చాలా చిన్నవి. వీటిని ఎక్కువ వాడుకోవచ్చు, ఎలా చేసుకున్నా గొప్ప మంది ఇండియన్ పెన్సిలిన్ అది.